ప్రజలకు ఆడడానికి టార్గెట్ కూడా భాగంగా ఇందులో అందుకు అనుగుణంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. మేము గ్రామానికి 40,000 చొప్పున విద్యుత్ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా 2 లక్షల మొక్కలు ఇక్కడ వాళ్ళ ద్వారా చేయించడం జరిగింది. కొన్ని ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి, కొన్ని ఉండేది ఇంకా మాకు రావడం కూడా ఉంది. కొంత ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులందరికీ మేము కోరుతున్నాము.